వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివేకానందరెడ్డి మాట్లాడుతూ, మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలకు 59 నామినేషన్లు వచ్చాయని, వీటిని పరిశీలించి ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ మనకి 9వ తారీఖు నుంచి మొదలై 11వ తారీఖు వరకు 3 రోజులు జరిగాయి. 9వ తారీఖున మనకి 1 వచ్చింది, 10వ తారీఖున 3 వచ్చాయి, మొత్తము తర్వాత ఈరోజు 55 వచ్చాయి. టోటల్గా 59 టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ టోటల్ మనకి నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. అని అవి మొత్తం ఎలా అంటే, మనకి బీజేపీకి 6 వచ్చాయి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1, టీడీపీకి 14, వైఎస్ఆర్సీపీకి 34, జనసేన 2, ఇండిపెండెంట్ 2, టోటల్గా 59 వచ్చాయి. ప్రశాంతంగా జరిగింది నామినేషన్స్, ఎటువంటి గొడవలు లేకోకుండా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. కరెక్ట్గా తప్పు చేయకుండా ఉన్నవి స్క్రూటినీ చేసి ఎవరు దాన్ని సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళు మేము అనౌన్స్ చేస్తాం. ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. 14వ తారీఖున నాకు తెలుస్తుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఆఖరి రోజు కావడంతో పోటీ చేసే అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, సిపిఐ, బీజేపీ నాయకులు అట్టహాసంగా ఎన్నికల కేంద్రానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఈ 2 సమస్యలు తీర్చాలని చెప్తున్నాను. కాలువ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీటి సమస్యలు లేకుండా ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎలక్షన్ ఏంటంటే తక్షణమే మొదలు పెడతామని ఈ సందర్భంగా అందరికి హామీ ఇస్తున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం 9వ వార్డులో ఓ ప్రభావతి అని నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున మహిళగా ఎన్నుకున్నాను. ఏమైనా సమస్యలుంటే కౌన్సిలర్గా ఎన్నుకున్నాను, పోటీ చేస్తున్నాను. ఏమైనా సమస్యలు ఉంటే ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ సమస్యలు నెరవేరుతారని తెలుస్తున్నాను. ప్రజలంతా ఓటు వేసి వాళ్ళ హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ నందు 9వ వార్డు ప్రభావతి వైఎస్ఆర్సీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడింది. దయచేసి మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవాలని కోరుతున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ నందు సమస్యలు ఏమున్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పాత బస్ స్టాండ్ నుండినే ఉంటాము. మా నెగిటివ్ అడ్రస్ ఎందవేళలా అందరికి వచ్చి అక్కడ ఎక్కడన్నా సమస్యలు ఉన్నా వచ్చి నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. ఇట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఉషా చరణ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ ఎక్కడ చూసినా ఎక్కడైనా పట్టణాభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు మా వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఎక్కడున్న సమస్యలన్నింటినీ మేనిఫెస్టో ప్రకారము ఎక్కడున్నా అవన్నీ దాని ప్రకారం సమస్యలన్నీ పరిష్కరించి ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తామని, అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఉషా చరణ్ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నాం. ఇట్లు జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వై జై జగన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో 21వ వార్డు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ శ్రీమతి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నేను నాయక జయంపణి అని నేను కౌన్సిలర్గా పోటీ చేయించున్నాను. ఈ వార్డు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 21వ వార్డు పురోగతికి నోచుకోకుండా చాలా వెనుకబడి, చాలా అధ్వానంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, నీళ్లు కానీ ఏమీ లేకుండా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలోని పాలకులు దాన్ని పూర్తిగా అవినీతితో కూరుకుపోయేటట్టు చేసి
ప్రజలకు లబ్ధిదారులుగా ఎవరికి ఏవి కానీ చేకూరకుండా వాళ్ళు అడ్డుకున్నారు. ఈరోజు నుంచి మేము దానికి పాటుపడి అందరినీ సంతృప్తిపరిచి ఎన్నికల్లో గెలిచి వాళ్ళకి సత్వర న్యాయం అందేటట్టు సత్వర చర్యలు తీసుకునేటట్టు మేము చేస్తాం. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్ అయిన ఎం కృష్ణవేణి అని నేను కౌన్సిలర్గా వైఎస్ఆర్సీపీ తరఫున ఇంకా పోటీ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి మహిళలకి చాలా పెద్దపీట వేసి వాళ్ళకే సీట్లు ఎక్కువ కేటాయించినాడు. అందువల్ల నేను కానీ ఇప్పుడు కౌన్సిలర్గా లేడీ కింద ఇప్పుడు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. ప్రజలకి ఏమున్నా వాళ్ళకి సమస్యలు ఇంటింటికి పోయి దగ్గరకు పోయి వాళ్ళకి ఏమున్నా తప్పకుండా నెరవేరుస్తానని, వాళ్ళకి అందుబాటులో ఉంటానని, 24 గంటలు వాళ్ళకి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అభ్యర్థిగా 11వ వార్డు అభ్యర్థిగా ఎరుకుల తిమ్మక్క పోటీ చేస్తున్నది. అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరినీ. ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపించాలిగా కోరుతున్నాము. జై జగన్. 11వ వారిలో నిలబడినాను. నా పేరు తిమ్మక్క. అందరూ ప్రజలందరూ కలిసి నాకు ఓటేయండి ఫ్యాన్ గుర్తుకి. అంత ఏమన్నా కానీ నేను మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 24 వార్డు అభ్యర్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి గెలుపుకు దేవుడు ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నటువంటి 24 వార్డుల అభ్యర్థులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ పట్టం కడతారని, మున్సిపాలిటీలో ఉన్నటువంటి 24 వార్డుల అభ్యర్థులను ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఆదరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున 19వ బ్లాక్కి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ఎన్నికల రాజకీయాల్లో మేము కూడా పోటీ చేయడానికి వచ్చాము. మరి ప్రజలు అన్ని రకాల ఏదో ఈ ఎలక్షన్లో అనేక రకాల మాటలు చెప్పి ప్రజల్ని అనేక విధాలుగా మభ్య పెడతా ఉన్నారు. అలా కాకుండా నిరంతరం ప్రజా సమస్యల కోసం మేము నిరంతరం పాటు పడుతూనే ఉంటాం. మరి అలాంటి వాళ్ళకి కంకి కొడుగుల గుర్తుకి మా ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రసాద్ అని నేను 24వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నాకు ప్రజలందరూ అండగా నిలిచి మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు బీకే రాధికారాణి, వైఫ్ ఆఫ్ బీకే రాజగోపాల్, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్. నేను ప్రస్తుతము 20వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాను. ఓటర్లందరూ మీ అమూల్యమైన ఓటును మాకు వేసి మమ్మల్ని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ మా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ యొక్క అమూల్యమైన ఓటుని మాకు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ పెద్దలైనటువంటి ఉమామహేశ్వర సార్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిని అధిగమించేందుకు ఉపయోగించే మాస్కులను పలువురు అధిక ధరలకు అమ్ముతున్నారని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను తనిఖీలు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం తహసీల్దార్ వెంకటరెడ్డి పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు. అక్కడికి వచ్చే కస్టమర్లను అడిగి మాస్కులను ఎంతకు అమ్ముతున్నారని అడిగి తెలుసుకున్నారు. అధిక ధరకు మాస్కులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న
16 మండలాల తహసీల్దార్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వారు వాళ్ళ జ్యుడిషియల్లో ఉన్న వాళ్ళ మండలంలో ఉన్న మెడికల్ షాపులు ప్రతి మెడికల్ షాపును చెక్ చేసి అందులో మాస్కులు ఎక్కువ రేటుకి అమ్ముతుందా, తక్కువ రేటుకి అమ్ముతుందా, ఉన్న రేటుగా తర్వాత క్వాలిటీ ఉన్నాయా లేవా అన్నది ఒకసారి వెరిఫై చేయమన్నారు. దాని మీద వారి ఆదేశం మేరకు ఈరోజు కేశవ మండలం ఉన్న మెడికల్ షాపులు చెక్ చేయడం జరిగింది. ఇంకా వేరే దాంట్లో వారు దగ్గర ఇన్స్పెక్టర్స్ ఉంటారు కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు చూస్తారు. ఓన్లీ మాస్కుల గురించి మేము మెడికల్ షాపులు తిరగడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేశముద్రం మండల కేంద్రంలోని మిల్లులో చోరీ చేసిన నిందితుణ్ణి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ కేశముద్రంలోని శ్రీరామచంద్రన్ ఇంట్లో మిల్లులో దొంగతనం జరగడంతో ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి సీసీ ఫుటేజీల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. దొంగ అదే ప్రాంతానికి చెందిన భానోత్ రాముగా గుర్తించామని, అతని వద్ద నుండి 15,000 రూపాయలు, 2 CC కెమెరాలు, 1 సెటప్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంబేద్కర్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే అతని వద్ద 15,000 రూపాయలు సీసీ కెమెరాలు జరిగింది. ఈ నెల 9 నైట్ మన చంద్రకుమార్ శ్రీరామ్ చంద్రకుమార్ హైస్కూల్లో నైట్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో రైస్ మిల్లు ఆఫీస్లో ఉన్నటువంటి డెస్క్లో ఉన్నటువంటి 15,000 రూపాయలు, అదేవిధంగా సీసీ కెమెరాలు అంటే ఇతను ఎవరైతే ఉన్నాడో ఈ దొంగతనం చేసే క్రమంలో సీసీ కెమెరాలో ఎక్కడ రికార్డ్ అయిద్దను ఊహించి వాటిని కూడా దొంగతనం చేయడం జరిగింది. వాటి విలువ మొత్తం కలిసి సుమారు 30,000 రూపాయల వరకు 1 రూపీస్ కింద సభ యజమాని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో కేశవులు ఎస్ఐ సతీష్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది రాజేందర్, కాశీరామ్, లింగస్వామి, చంద్రయ్య, అదేవిధంగా ఇక్కడ నుండి రిటైర్ అయిపోయి ఈ దొంగను పట్టుకోవడంలో సహకరించిన వెంకటాద్రి, వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా ఒక ఆపరేషన్ లాగా చేసి ముఖ్యంగా ఒక కాల్ డాట్ ఇది సస్పెక్ట్ ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఒకటి దొరికింది. సస్పెక్ట్గా గుర్తించి ఇతని మొబైల్ కూడా ట్రేస్ అవుట్ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇతను పోలీసులకి పట్టుబడడం జరిగింది. సో దీంట్లో అఫెన్స్ జరిగి ఒక 2 రోజుల్లోనే ట్రేస్ అవుట్ చేసినటువంటి ఎస్ఐ సతీష్ని, అతను సహకరించిన ఏసీ రాజేందర్, చంద్రయ్య, కాశీరామ్, లింగస్వామిలను అభినందిస్తున్నాను. అదేవిధంగా పదవి విరమణ పొంది కూడా వెంకటాద్రి సడన్గా ఫోన్ చేయగానే అతను కూడా వచ్చి దీన్ని కూడా సహకరించి దొంగను పట్టుకోవడంలో సహకరించినందుకు అతను కూడా అభినందన తెలుపుతున్నాను. విద్యార్థుల భవిష్యత్ తరాలకు 10వ తరగతి తొలిమెట్టు అని, 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఒక గమ్యాన్ని నిర్ధారించుకోవాలని పాపన్నపేట మండల విద్యాధికారి మోహన్ రాజు సూచించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, ప్రతి విద్యార్థి ఒక్క క్షణాన్ని కూడా దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ బాలరాజు, ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవకాశం ఉండదు, అంతే మన జీవితం అడికే క్లోజ్ అవుతుంది. ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోవడానికి మీరు ముందుకు రావాలి. మనం జీవితం అంటే కేవలం చదువు ఒకటి కాదు, మిమ్మల్ని కేవలం చదువు అని నేను చెప్పలేను. మీరు ఎక్కడ ఏ రంగంలోనైనా మీరు రాణించండి. ఆ రంగంలో ఒక్కటి మాత్రం కోరుకుంటా, మీరు ఎంచుకున్న రంగంలో మీరే టాప్ అయి ఉండాలి, మీరే అల్టిమేట్ అయి ఉండాలి, మీరే నైపుణ్యం గల వ్యక్తి అయి ఉండాలి. అంటే మిమ్మల్ని మించిన వాడు ఎవరు ఉండద్దు, అదే నేను కోరుకుంటున్నాను. ఉదాహరణకి ఈరోజు మనం సచిన్ టెండూల్కర్ చూస్తున్నాం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు, వాడు 10వ తరగతి ఫెయిల్ అయింది తెలుసా మీకు? 10వ తరగతి ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ ఈరోజు ప్రపంచానికే అతడు ఒక అల్టిమేట్ హీరో. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి కుగ్రామంలో సచిన్ టెండూల్కర్ ఫోటో చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుపట్టగలుగుతాడు. మరి ఆయన గొప్ప చదువు రాలేదు ఆయనకు, కానీ అతడు తాను ఎంచుకున్నటువంటి ఆటలో వేటిగా నిలిచాడు. సాధ్యమంతరకు సురేందర్ అంటాం ఫస్ట్. ఎందుకు సురేందర్కి వెళ్తాం? సురేందర్ టాప్ డాక్టర్ కాబట్టి.
అదేవిధంగా ఒక మంచి హోటల్ చూస్తాం, హోటల్ ఉదాహరణ చంద్రభవన్ అనుకోండి, చంద్రభవన్కి వెళ్తాం. మంచి సినిమా చూడాలనుకుంటాం, అందులో ఏది మంచి సినిమా ఉంటుందో దాన్ని చేయి తీసుకుంటాం. కనుక మీరు ఒక మంచి వ్యక్తిగా తయారు కావండి, ఆ తర్వాతే మీ యొక్క వృత్తికి మీరు న్యాయం చేయగలుగుతారు. కనుక జీవితంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకొని మీరు అనుకున్న సాధించడానికి అన్ని విధాలా కృషి చేయాలి. ఇక మన విషయానికి వస్తే, మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల కొంత ఇబ్బందికరంగా ఉంటాయి, అనేక సమస్యలకు నిర్ణయాలుగా ఉంటాయి. అయినప్పటికీ నా దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా ఒకరి మించిన ఉపాధ్యాయుడు మరొకరు ఉన్నారు. ఎంతమంది నవోదయం నుంచి వచ్చిన వారు ఉన్నారు, డిస్టిక్ టాపర్స్. దీంట్లో మా ఉపాధ్యాయ అర్హత పరీక్షల పూట డిస్టిక్ టాపర్స్ ఇక్కడ ఉన్నారు. మంచి కమిట్మెంట్ గల మా ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి కళలను విద్యార్థులకు నేర్పించే మేడమ్స్ ఉన్నారు. ఇలా అన్ని రంగాల్లో మీకు సేవలు అందించే ఉపాధ్యాయులు ఉన్నారు. కనుక వారి యొక్క సేవల్ని సరిగ్గా వినియోగించుకోండి. గత సంవత్సరం మనం గత 2 సంవత్సరాల నుంచి 100% ఫలితాలు సాధిస్తున్నాం. గత సంవత్సరం కూడా మనం పాపన్నపేట మండలమే మొత్తం మెదక్ జిల్లాలో టాపర్గా నిలిచింది గత 2 సంవత్సరాల నుంచి. తిరిగి ఈసారి అదే సాధించాలన్న తపనతో, ఆలోచనతో నేను మళ్ళీ 10వ తరగతి పరీక్షల్లో డ్యూటీ చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదో, ఎవ్వరు కూడా రిటైర్మెంట్ ముందు 10వ తరగతి పరీక్ష డ్యూటీ ఎవరు చేయరు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మనకు సస్పెన్షన్ పడే ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఒక యాక్ట్ 25 ఉంటుంది 10వ తరగతి పరీక్షల పూట. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద క్షేత్ర సహాయకుల సమస్యలు పరిష్కరించడం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా శక్తి వంచన లేకుండా గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద కష్టపడి పనిచేస్తున్నామని, అయినా మాకు గుర్తింపు లేదన్నారు. అనారోగ్యం పాలైతే ఈఎస్ఐ లేదా ఆరోగ్య భద్రతా సౌకర్యం లేదని, ఇతర ఉద్యోగులతో పాటు మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించారు డిమాండ్ చేశారు. డిసెంబర్ నుంచి వస్తున్న జీతాలను కూడా తగ్గించి క్షేత్ర సహాయకులకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ శ్రీనివాస్, శ్రీదేవి, నీరజ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 10వ తారీఖు 2019 సర్కార్ నెంబర్ 47-79 తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నింది. ఫీల్డ్ అసిస్టెంట్ లిస్ట్ 1, లిస్ట్ 2, 3 అని పేర్లు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కుట్ర చేస్తుంది. వెంటనే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, 47-79 సర్కార్ను రద్దు చేయాలి, ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ ఉద్యోగులుగా గుర్తించాలి, అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తిస్తేనే ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగిందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్తో చర్చలు జరిపి మా సమస్యలను, మా డిమాండ్ను పరిష్కరించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటా గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉంటున్నారు. మాకే గుర్తింపు ఈ రోజు వరకు జరగలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈఎఫ్ఈఎఫ్ ఎలాంటి సౌకర్యం లేకుండా ఒక కట్టాదిట్టమైన భద్రతలో ప్రభుత్వ ఉద్యోగులను కాపాడవలసిన ప్రభుత్వమే ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నింది. వెంటనే ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం ఐక్యమై జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం యొక్క కుట్రను భగ్నం చేసి మా యొక్క సాధనకు డిమాండ్ చేస్తున్నామని ఈ మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కేసీఆర్ గారిని, వెంటనే ముఖ్యమంత్రి గారు ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్తో చర్చలు జరపాలని, మా సమస్యలు పరిష్కరించి మాకు 47-79 సర్కులర్ని రద్దు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రతతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడైనా గ్రామాల్లో మరణించిన చోట కారుణ్య పథకాన్ని అమలు చేసి వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పనులు 2006 నుంచి చేస్తున్నాం కాబట్టి పనుల యొక్క శాతం తగ్గిపోయింది. ప్రభుత్వం వేసేకర్ చేసే పనులు తగ్గించి మెటీరియల్ చేసే పనులు ఎక్కువ చేసి ఇవాళ మ్యాండేట్ సిస్టమ్ తీసుకొస్తే చిన్న జీపీలు, పెద్ద జీపీలు అనుకుండా అన్ని జీపీలలో విడతల వారిగా ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అందుకైనా 47-79 సరుకులను రద్దు చేయాలి, ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ అసిస్టెంట్ కార్యదర్శులుగా గుర్తించాలి. దాంతో పాటు లేబర్ వచ్చి మిషనరీలతో పనిచేయించుకుంటూ లేబర్కు సరిపోయే వర్కులు ఇవ్వకుండా, ఈ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ మామూలు సరిపోయే జనానికి కూలీలకు సరిపోయే పనులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ వ్యవస్థ మిషనరీని చెప్పి మిషనరీలతో తీపించుకుంటా ఫీల్డ్ అసిస్టెంట్లకి ఈ యొక్క ఉపాధి తక్కువ చేయడం కోసం వాళ్ళకి మ్యాండేట్ అనేది పెట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థని రక్తపరుస్తూ ఉన్నారు. దాన్ని అట్లనే ఏమంటే తొలగించి లేబర్కి సరిపోయే వర్కుల్ని పంచాయతీల్లో గుర్తించి వారికి సరిపోయే లేబర్ డిమాండ్ని కల్పించాలని మా యొక్క విన్నపం. ఇంకోటి టార్గెట్లు అనేది ఫీల్డ్ అసిస్టెంట్ల మీద కాదు ప్రభుత్వం ప్రయోగించింది, గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. వర్కులకు గుర్తించేది గ్రామ పంచాయతీ, వర్కులు ప్రపోజల్ ఆమోదించేది ప్రభుత్వం. కాబట్టి ఈ టార్గెట్లు గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి కానీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవ్వకూడదు. మేము గ్రామ పంచాయతీలో ఒక చిరుద్యోగులు మాత్రమే, మా మీద టార్గెట్లు పెడితే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎలా బతకగలరు? సాలి సాలకుండా 14 సంవత్సరాల నుంచి
నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 8900 మించి మా జీతాలు రాలేదు. ఏ ఏ ప్రభుత్వం అయినా అంతో ఎంతో పెంచుకుంటా ప్రభుత్వ జీతాలు పెంచింది, కానీ డిమోషన్ ఇస్తుంది ప్రభుత్వం మాకు. అందరూ ఉద్యోగుల వాళ్ళే ఈజీఎస్లో ఉన్నప్పుడు ఎఫ్టీని ఇచ్చింది, ఎందుకు రద్దు చేశారో అర్థం కావట్లా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హక్కులను కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత పోగొట్టుకున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. మాది ఒకటే డిమాండ్, వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలి, సర్కల్ 4779 రద్దు చేయాలి, పంచాయతీ సెక్రటరీ అసిస్టెంట్ కార్యదర్శులుగా జీవో నెంబర్ 27 ఏ విధంగా పొందుకొచ్చారో 2006లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.